అగ్రరాజ్య ప్రజల భద్రత దృష్ట్యా మెక్సికన్లతో పాటు లాటిన్ అమెరికన్ దేశ ప్రజల చొరబాట్లపై ఇలా ఉక్కుపాదం మోపుతున్నారు ట్రంప్. కానీ వ్యవహారంలో ముక్కుపచ్చలారని బాల్యం బందీ అయిపోతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా? డిటెన్షన్ సెంటర్లలో మగ్గుతోన్న చిన్నారుల కన్నీరు తుడిచేదవరు? ప్రస్తుతం అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారమే అక్కడి సెక్యూరిటీ అధికారులు ఈ అరెస్టులు చేస్తూ ఉండొచ్చు, దాన్నెవరూ తప్పుపట్టలేం. కానీ దానిని అమలు చేస్తున్న తీరును మాత్రం అమెరికా మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అటార్నీ జనరల్ ఆదేశాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవానికి అమెరికాలో ఈ విధానం చాలా కాలంగా అమల్లో ఉంది. అయితే మొదటిసారి బార్డర్ దాటిన వాళ్లను మాత్రం సరిహద్దుల నుంచి వెనక్కి పంపేస్తూ వచ్చేవారు. ముఖ్యంగా మెక్సికో వంటి లాటిన్ అమెరికా చొరబాటుదారులను బార్డర్లోనే వెనక్కి పంపేసేవారు. కానీ ఇప్పుడు మరిన్ని అడ్డదారుల్లో వాళ్లంతా అమెరికాలోకి చొరబడుతున్నారు. దీంతో ప్రతి ఒక్కరిని ప్రాసిక్యూట్ చేయటం ద్వారా వాళ్లను కట్టడి చేయాలని అటార్నీ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అరెస్టుల తీవ్రత పెరిగింది. 2018 జూన్ 1 నాటికి ఇలా అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన కుటుంబాల సంఖ్య 60,000 పైగానే ఉంది. ఇక వారందరినీ అదే స్థాయిలో అరెస్టు చేయడంతో వారి పిల్లలందరినీ చట్ట ప్రకారం జైళ్లకు పంపే వీలులేదు కాబట్టి డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఇది చాలా కాలంగా జరుగుతున్నదే అయినా ఇటీవల ఈ అరెస్టులు పెరగడంతో డిటెన్షన్ సెంటర్లలో పిల్లల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఇటీవల ఈ జీరో టాలరెన్స్ విధానంపై డెమోక్రాట్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగా డెమోక్రాటిక్ న్యాయ ప్రతినిధులు న్యూజెర్సీ, టెక్సాస్ బార్డర్లలో ఉన్న డిటెన్షన్ సెంటర్స్ ను సందర్శించారు. అక్కడ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూపించాల్సిందిగా అధికారులపై ఒత్తిడి చేయడంతో వాళ్లను డిటెన్షన్ సెంటర్స్లోకి అనుమతించారు. తీరా లోపలికి వెళ్లి చూస్తే అక్కడ చాలా దుర్భరమైన పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వేర్హౌస్ ఒకప్పుడు వాల్మార్ట్ షాపింగ్ సెంటర్, కానీ ఇప్పుడది ఖాళీ అయ్యాక దీన్ని డిటెన్షన్ సెంటర్గా మార్చేశారు. ఈ ఒక్క సెంటర్లోనే ఇప్పుడు 1500 మందికి పైగా మెక్సికన్ పిల్లలు ఉన్నారు. వారంతా ఈ పంజరాలలో బందీ అయిన పావురాల్లా దీనంగా గడుపుతున్నారు. డెమోక్రటిక్ ప్రతినిధులు వచ్చేసరికి వాళ్లంతా కప్పుకోవటానికి సరైన దుప్పట్లు కూడా లేక ప్లాస్టిక్ కవర్లు కప్పుకుని దీనంగా ఉన్నారు. ఈ డిటెన్షన్ సెంటర్ల కెపాసిటీల కన్నా ఎక్కువ మంది పిల్లల్ని ఇక్కడ ఉంచుతున్నారని, వారిలో 3 ఏళ్లలోపు చిన్నారులు కూడా ఉన్నారని, వారి ఆలనా పాలనా చూసుకునేవారు లేరని, ఈ చిన్నారులకు సరైన ఆహారం కూడా అందటం లేదన్నది డెమోక్రటిక్ ప్రతినిధుల విమర్శ. ఒక్క ఈ 2 డిటెన్షన్ సెంటర్లే కాదు, అమెరికా బార్డర్లో ఉన్న చాలా వరకు డిటెన్షన్ సెంటర్స్లో పరిమితికి మించి పిల్లలు ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రచారం దశ నుంచే అమెరికన్ ఫస్ట్ అంటూ విదేశీయులపై కత్తిగట్టిన ట్రంప్ తాను పీఠమెక్కగానే మెక్సికన్లను తరిమేస్తానని శపథం చేశాడు. తమ ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుందని తెలిసినా మెక్సికోకి అడ్డంగా గోడ కట్టేందుకు సిద్ధమయ్యారు. మెక్సికన్లు అంటే దొంగలు, స్మగ్లర్స్, హంతకులు అన్న భావనను తొలినాటి నుంచి మనసులో బలంగా పెట్టుకున్న ట్రంప్ వారిపై ఉక్కుపాదం మోపుతున్నారన్నది అర్థమవుతోంది. తమ దేశ భద్రత దృష్ట్యా దేశాధినేతగా ఇది ఆయన అనుసరించాల్సిన విధానమే. కానీ అదే సమయంలో జీరో టాలరెన్స్ పాలసీ పేరుతో ఇలా డిటెన్షన్ సెంటర్స్లో మగ్గిపోతున్న పిల్లల గురించి కూడా ఆలోచించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు దేశాధ్యక్షుడి భార్య ఫస్ట్ లేడీ మెలానియా ట్రంపే దీనిపై స్పందించడంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు ప్రపంచమంతా దృష్టి సారిస్తోంది. మానవ హక్కుల సంఘాలతో పాటు యునిసెఫ్ వంటి బాలల రక్షణా సంస్థలు కూడా అమెరికన్ డిటెన్షన్ సెంటర్స్లో నరకయాతన అనుభవిస్తున్న చిన్నారుల బాధను పంచుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలోని డిటెన్షన్ సెంటర్స్లో ఎక్కువగా లాటిన్ అమెరికా చిన్నారులే బందీలుగా ఉన్నారు. వీరిలో మెక్సికోతో పాటు పనామా, నికరగ్వా, కోస్టారికా, బెలిజీ ఇలా ఎన్నో దేశాల పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరంగా బతుకు భారంగా క్షణమొక యుగంలా గడుపుతున్నారు. ఇలా చిన్నారులను డిటెన్షన్ సెంటర్స్లో బందీలు మాదిరిగా ఉంచటమన్నది వారి మానసిక స్థితి మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. బాల్యంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే పిల్లలు భవిష్యత్తులో నేర ప్రవృత్తికి సులువుగా అలవాటు పడతారని, అమెరికన్ విధానాలతో బాల్యం చట్టుబండలవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ తొలినాటి నుంచి మెక్సికన్ల మీద తీవ్రమైన వ్యతిరేక భావనలతో ఉన్న ట్రంప్ అమెరికా భద్రత దృష్ట్యా ఇలాంటి విషయాలలో కాస్తంత తీవ్రంగానే స్పందిస్తున్నారు. అదే సమయంలో డిటెన్షన్ సెంటర్స్లో మగ్గుతున్న వేలాది మంది బాలల మానసిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ట్రంప్ ఆ దిశగా ఆలోచించి చర్యలు తీసుకుంటే కనీసం ఇప్పటికైనా ఈ బాలలు పడుతున్న వేదనకు ఓ పరిష్కారం దొరుకుతుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.